హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకు జియో నుంచి. సో జియో మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ ఒక ఆఫర్ని ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం ఏంటంటే మనకు వచ్చేసి ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది లభిస్తుంది. సో మీరు వచ్చేసి 399 రూపీస్తో కానీ లేదా అంతకన్నా ఎక్కువ అమౌంట్తో కానీ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు అప్రాక్సిమేట్గా 2600 వరకు క్యాష్ బ్యాక్ అనేది లభిస్తుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ వచ్చేసి డైరెక్ట్గా ఇవ్వకుండా కొన్ని యాప్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు. సో ఆ యాప్స్ ఏంటి అని చూసినట్టయితే మీరు వచ్చేసి రీఛార్జ్ అనేది మోబిక్విక్ ద్వారా చేసుకున్నట్టయితే కొంత అమౌంట్ ఇస్తున్నాడు, అండ్ యాక్సిస్ పే ద్వారా పే చేసినట్టయితే ఒక కొంత అమౌంట్ ఇస్తున్నాడు, అమెజాన్ పే ద్వారా పే చేసినట్టయితే కొంత అమౌంట్ ఇస్తున్నాడు, ఫోన్పే ద్వారా పే చేసినట్టయితే ఇంకో కొంత అమౌంట్ ఇస్తున్నాడు, పేటిఎం ద్వారా అయితే సపరేట్ అమౌంట్, అండ్ ఫ్రీచార్జ్ ద్వారా అయితే సపరేట్ అమౌంట్. అండ్ దాంట్లో వచ్చేసి న్యూ యూజర్కి ఒక క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నాడు, అండ్ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉంటారు కదా సో వాళ్ళకు వచ్చేసి సపరేట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఇస్తున్నాడు. సో దీని ఇది కాకుండా ఇంకా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎలా లభిస్తుంది అని చూసినట్టయితే మనకు వచ్చేసి 400 రూపీస్ వచ్చేసి Ajio.com ద్వారా వస్తాయి. సో దాంట్లో మనం వచ్చేసి ఏదైనా 1500 కంటే ఎక్కువగా ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినట్టయితే దాంట్లో మనకు వచ్చేసి 400 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది లభిస్తుంది, అండ్ 400 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అండ్ మనకు అలాగే వచ్చేసి రిలయన్స్ ట్రెండ్స్ ఉంటుంది కదా, సో రిలయన్స్ ట్రెండ్స్లోకి వెళ్ళేసి మీరు ఏదైనా పర్చేస్ చేసినట్టయితే 200 రూపీస్ కంటే ఎక్కువ అమౌంట్ని 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది లభిస్తుంది. అండ్ మనకు వచ్చేసి yatra.com ఉంటుంది కదా, సో yatra.com ని యూజ్ చేసి మనము చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి 500 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి 1000 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ అనేది లభిస్తుంది. సో ఈ విధంగా మనకు వచ్చేసి టోటల్గా 2600 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది జియో ప్రకటించింది. అండ్ మనకు సెకండ్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి Nokia 6 మొబైల్ గురించి. సో మనకు వచ్చేసి Nokia 6 మొబైల్ పైన 2200 రూపీస్ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్ వెబ్సైట్. ఓకేనా, సో ఇంతకుముందు మనకు చూసుకున్నట్టయితే 17199 ఉండే Nokia 6 యొక్క ప్రైస్ వచ్చేసి, బట్ ఇప్పుడు వచ్చేసి 14999కే అమెజాన్లో ఈ మొబైల్ దొరుకుతుంది. సో ఇవి దీనిపైన వచ్చేసి మనకు 13% డిస్కౌంటేజ్ అనేది లభిస్తుంది. అండ్ నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే పానాసోనిక్ వాళ్ళు ఇంకొక కొత్త మొబైల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ యొక్క పేరు వచ్చేసి Eluga i5, అండ్ ఇది వచ్చేసి Android 7.0 పైన రన్ అవుతుంది. అండ్ దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 8990, బట్ ఈ మొబైల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంట్రడక్షన్ ప్రైస్ వచ్చేసి 6490కే ఈ మొబైల్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్లో లభిస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకు ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే లభిస్తుంది. ఓకేనా, అండ్ ఈ మొబైల్ పైన వాళ్ళు వచ్చేసి 6000 ఎక్స్చేంజ్ ఆఫర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 5-inch HD డిస్ప్లే లభిస్తుంది, అండ్ 720x1280 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్ పైన వర్క్ అవుతుంది. అండ్ దీని యొక్క రేర్ కెమెరా చూసుకున్నట్టయితే 13 MP ఉంది, అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 5 MP. అండ్ ఇది వచ్చేసి మనకు 2GB ర్యామ్తో లభిస్తుంది, అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అండ్ మనకు బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 2500 mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ ఫోర్త్ టెక్ న్యూస్ అండ్ లాస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఎయిర్టెల్ నుండి ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే 349తో రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి డైలీ 1GB మాత్రమే డేటా అనేది వస్తుంది కదా, సో ఈ రోజు నుంచి వచ్చేసి మనకు డేటా అనేది 1.5GB నుంచి లభిస్తుంది ఫ్రెండ్స్. సో డైలీ వచ్చేసి మనకు టోటల్గా 1.5GB అనేది ఈ రోజు నుంచి లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టోటల్గా టెక్ న్యూస్.